सो हेलो गैस इप्पुडु वीडियोलो मात्रं ओक न्यू एयरड्रॉप प्रोजेक्ट चेप्तानु दीन नुंचि मात्रं प्रति ओक्क यूजर के अयिते 2000 नुंचि 20,000 वरकु अयिते प्रॉफिट उंटुंदि ए मात्रं वीडियो मिस् अवद्दु एंड वरकु चूडंडि फटाफट अयिते चानल नि सब्सक्राइब चेसुकोने वाळ्ळु मात्रं फटाफट सब्सक्राइब चेसुकोंडि लेमन अंड एक्स ओके एक्स संबंध ओके एक्स चेन की संबंधी एयरड्रॉप मीरु चूडकपोते वीडियो चूडंडि एंदुकंटे इदि ఒక బెస్ట్ ప్రాజెక్ట్ మనకైతే చాలా అంటే చాలా ప్రాఫిట్ అయితే ఉంటుంది దాని నుంచి బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి వెళ్ళండి ఒకసారి చూడండి ట్రై అయితే చేయండి డెఫినెట్గా మీకు అయితే వీడియో నచ్చుతుంది అంటే మైనింగ్ చేసుకోవచ్చు ఎలా మైనింగ్ చేయాలా స్టేకింగ్ చేసుకోవాలి చెప్పాను పూర్తిగా వెళ్ళండి వీడియో చూడండి వీడియో చూసి ట్రై చేయండి నెక్స్ట్ ఇది కూడా అలాంటి బేసిక్ ప్రాజెక్టే ఉంటుంది ఇది కూడా ట్రై అయితే చేయండి మరి ఇంతవరకు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాని వాళ్ళైతే మాత్రం ఫటాఫట్ వెళ్ళండి జాయిన్ అవ్వండి ఎందుకంటే మంచి మంచి ప్రాజెక్ట్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను నిన్న చెప్పిన వీడియోకి సంబంధించిన వాలెట్ అయితే ఎలా కనెక్ట్ చేయాలో ఇక్కడ చెప్పాను త్రీ లైన్స్ ఉంటుంది ఇక్కడ స్విచ్ నెట్వర్క్ అని ఉంటుంది స్విచ్ నెట్వర్క్లోకి వెళ్ళి స్విచ్ నెట్వర్క్లోకి వెళ్ళి తర్వాత నెక్స్ట్ అయితే మనం ఒక ఎక్స్ చైన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఒక ఎక్స్ కిందికి వెళ్తే ఇక్కడ స్విచ్ నెట్వర్క్ నుంచి ఇక్కడ కిందికి వెళ్తే ఒక ఎక్స్ చైన్ డెస్టినేట్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత వాలెట్ అయితే కనెక్ట్ అవుతుంది ఇన్స్టెంట్గా విధంగా కనెక్ట్ చేసుకోండి దీనికి సంబంధించిన నిన్న వీడియోకి సంబంధించిన ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ఇక్కడ ప్రొవైడ్ చేశాను ఈరోజు వీడియో నుంచి మనకి 0.2 ఒకేటి ప్రాఫిట్ అయితే ఉంటుంది దాని నుంచి మనకి ఇప్పుడు వాల్యూ అయితే డౌన్ ఉన్నది అంటే నిన్న చూపించిన గ్రాఫ్ ఇది ఈరోజు వాల్యూ 2000 అయిపోయి క్రాస్ అయిపోయింది ఇంకా సిహెచ్ ఐ చెర్రీ టోకెన్స్ కూడా వస్తాయి దాని వాల్యూ అయితే ఇంకా ఎగ్జాక్ట్ ఏం చెప్పలేను కానీ దాని వాల్యూ అయితే చాలా మంచి బెస్ట్ ఉంటుంది ఇప్పుడు వెళ్ళండి నిన్న లెమన్కి సంబంధించిన వీడియో చూడండి వాళ్ళైతే వీడియో వెళ్ళండి ఫస్ట్ అయితే ఆ వీడియో చూడండి ఇది కూడా అలాంటి బేసిడ్ ప్రాజెక్ట్ ఇంకొక క్రిప్టో సారీ పేటిఎం క్యాష్ ఎర్నింగ్ అప్లికేషన్ అని చెప్పాను అంటే ఐఎన్ఆర్ ఎర్నింగ్ చేసే వెబ్సైట్ చెప్పాను పవర్ బ్యాంక్ నైట్ ఇంకా పేటిఎంలో సారీ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్లో జాయిన్ అవుతే మనకి ఇంకా ఎఫ్ఆర్ఎఫ్ఎల్కి సంబంధించిన పేమెంట్ అయితే డైలీ వస్తుంది నాకు ఈ రోజు కూడా వచ్చింది మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఒకసారి ఇంకా మంచి మంచి ఎర్నింగ్ వెబ్సైట్స్ అయినా కలర్ ప్రిడిక్షన్ సైట్స్ అయినా టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను ఫటాఫట్ వెళ్ళండి ఫస్ట్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఇంకా అమెజాన్కి సంబంధించిన ఆఫర్లు అయినా పేటిఎం కార్డు గివ్ అవేస్ ఉన్నా కూడా ఇక్కడ ఎక్స్ట్రా కార్డ్స్ ఉంటే గివ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను వెళ్ళండి జాయిన్ అయితే అవ్వండి ఫటాఫట్ అయితే ఇంకొక 7 డేస్ లాగిన్కి సంబంధించిన సైట్ చెప్పండి సైట్లో మనం 7 డేస్ చెక్ ఇన్ చేస్తే 144 వరకు అయితే బోనస్ వస్తుంది ఆ బోనస్ ఇన్స్టెంట్గా విడ్డా కూడా తీసుకోవచ్చు ఇప్పుడైతే ఇంకా ఎయిర్డ్రాప్ ఛానల్లో జాయిన్ కాని వాళ్ళు మాత్రం ఫటాఫట్ అయితే ఎయిర్డ్రాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ఎందుకంటే ఎయిర్డ్రాప్ ఛానల్లో మంచి మంచి ఎన్ఎఫ్టీస్ ఉన్నా ఏమన్నా ట్విట్టర్ గివర్స్ ఉన్నా కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తాను డిగో అయితే డిగో ఎన్ఎఫ్టీ నేను ఆల్రెడీ చాలా డేస్ బిఫోర్ చెప్పాను సెప్టెంబరు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఆర్ ఆగస్టులో ఏమో చెప్పాను ఎన్ఎఫ్టీ వచ్చిన వారికి మైనింగ్ చేస్తే ఫ్రీగా డిగో వచ్చింది డిగోని హోల్డ్ చేస్తే నాకైతే ఇప్పుడు డిగో వాల్యూ అయితే ఇప్పుడు 1 టోకెన్ డిగో వాల్యూ 3K అయితే రీచ్ అయింది 30 డాలర్స్ ప్లస్ రీచ్ అయితే అయ్యింది ఇంకా చాలా చాలా అంటే చాలా మంచి మంచి ఎయిర్డ్రాప్ అయితే అండ్ ట్విట్టర్ గివ్అవేస్ అయితే 100 డాలర్ రీచ్ టు యూజర్స్ ఇలా కేక్ గివ్ అవే బీఆర్జీ గివ్ అవే ఇవైతే మీరు జస్ట్ రీట్వీట్ చేసి లైక్ చేస్తే ఒకవేళ మీరు గివ్అవేలో సెలెక్ట్ అయితే మాత్రం మంచిగా ప్రాఫిట్ అయితే ఉంటుంది ఇలాంటి క్యాంపెయిన్స్ అయితే నేను టెలిగ్రామ్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఫటాఫట్ ఎయిర్డ్రాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి మెయిన్ ఛానల్లో కూడా జాయిన్ అయితే అవ్వండి డిస్కషన్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఈరోజు ఫస్ట్ లూట్ వచ్చేసి చెరీస్వాప్ నుంచి నేను ఆల్రెడీ ఎండ్ అయిపోయింది అనుకున్నాను కానీ మళ్ళీ రిటర్న్ అడ్మిన్ని కాంటాక్ట్ అయితే మాత్రం ఇంకా వర్క్ అవుతుందని చెప్పాడు అందుకోసం అయితే మళ్ళీ ప్రొవైడ్ చేస్తాను ఇది కేవలం 10,000 యూజర్స్కి మాత్రమే ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తారనుకుంటా ఎందుకంటే ఎవరు కరెక్ట్గా ఎక్స్పీరియన్స్ ఎవరు కరెక్ట్గా ఇస్తే మాత్రం వాళ్ళే విన్ అవుతారు ఎవరు కరెక్ట్గా అబ్జర్వేషన్స్ ఇస్తే వాళ్ళే విన్ అవుతారు ఇక్కడ యాక్టివిటీస్ అయితే 2 యాక్టివిటీస్ ఉన్నాయి దీంట్లో 3 లాక్ చెర్రీ టోకెన్స్ అండ్ 2000 ఓకేటీ అయితే గివ్ అయితే ఇస్తున్నారు మార్చి 11 నుంచి మార్చి 16 అంటే రేపే ఎండ్ అవుతుంది ఇదైతే ఫస్ట్ టాస్క్ 1 ఉంది టాస్క్ 2 ఉంది టాస్క్ 1 అయితే మార్చి 16 వరకు ఎండ్ అవుతుంది ఇంకా రేపే ఎండ్ అవుతుంది టాస్క్ 1లో ఏం లేదు టాస్క్ 1లో ట్విట్టర్ టాస్క్లు ఉన్నవి ట్విట్టర్ టాస్క్లు అయితే సింపుల్గా కంప్లీట్ చేయొచ్చు అండ్ టాస్క్ 2లో కూడా మనమైతే టాస్క్ 2లో లిక్విడిటీని ఎక్స్చేంజ్ చేయాలి ఫార్మింగ్ ప్రొవైడ్ చేయాలి అది నేను ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే టాస్క్ 1 కంప్లీట్ చేద్దాం తర్వాత టాస్క్ 2లో చూసుకోవచ్చు 10,000 యూజర్స్కి 0.2 ఒకటి ప్లస్ 75 సిహెచ్ఈ టోకెన్స్ వస్తాయి టోకెన్స్ అయితే మనం వాల్యూ అయితే ఈ టోకెన్స్ వాల్యూ అవుతుంది కానీ 0.2 ఒకటి వాల్యూ అయితే 2000 ప్లస్ అయితే ఉన్నది ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ కూడా అవుతుంది ఇప్పుడైతే ఏం లేదు ట్విట్టర్ టాస్క్ కంప్లీట్ చేయండి చెరీస్వాప్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది చెరీస్వాప్ని అయితే ఫాలో అవ్వండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి
చెర్రీస్ యాప్కి సంబంధించిన ఒక పోస్ట్ అయితే మనం ట్వీట్ అయితే చేయాలి. దీన్ని బట్టి యాప్ చేసేసి ట్వీట్ చేయండి. ఆ ట్వీట్ని కూడా మీరు చేసిన ట్వీట్ని కూడా టెలిగ్రామ్ గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తే చేయండి, లేదంటే లీవ్ ఎట్టయితే ఈ విధంగా ట్వీట్ అయితే చేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా దాని మీద క్లిక్ చేస్తే ట్వీట్ అయిపోతుంది. మీరు ట్వీట్ చేసిన ట్వీట్ని వేరే వాళ్ళకి షేర్ చేస్తే చేయండి, లేదంటే లేదు ఇక్కడ పిన్నెడ్ పోస్ట్ని కూడా లైక్ చేసేసి రీట్వీట్ చేయండి. ఈ పోస్ట్ని కూడా షేర్ చేస్తే చేయండి. ఇక్కడ నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది, జాయిన్ అవ్వండి. నేనైతే ఫటాఫటితే ఈ టాస్క్లు అయితే చేసేస్తాను. మీరు ఏదైతే పోస్ట్ చేసిన పోస్ట్ ఉందిగో దాని పోస్ట్ని అయితే టెలిగ్రామ్ గ్రూప్స్లో అయితే ఏదైనా వాట్సాప్ గ్రూప్లో ఏదైనా ఇలాంటి గ్రూప్స్కి అయితే షేర్ చేయండి. అయితే వెళ్తాను నా ఇక్కడ ట్వీట్ చేసిన ట్వీట్ అయితే. దీన్ని చేయకుండా చేసినా ఏం కాదు, ఎందుకంటే ఆల్రెడీ మనం లైక్ చేసి రిట్వీట్ చేసిన మెయిన్ పోస్ట్ని జస్ట్ ఇది కన్ఫర్మ్ అయితే చేయాలి. చేయండి, ఇక్కడ ట్వీట్ అయితే చేసేసినాం కాబట్టి లీవ్ వదిలేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చెర్రీ స్వాప్ ఫస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి, నెక్స్ట్ సెకండ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. నేనైతే ఫటాఫట్ అయితే చెర్రీ స్వాప్ ఫస్ట్ ఛానల్ అండ్ సెకండ్ ఛానల్లో అయితే జాయిన్ అవుతాను. ఫటాఫట్ ఓపెన్ చేసేయండి, జాయిన్ అయిపోండి. నేనైతే ఫటాఫట్ అయితే జాయిన్ అయితే అవుతాను. ఇక్కడ ఫస్ట్ ఛానల్ జాయిన్ అవ్వండి. అండ్ నేనైతే టెలిగ్రామ్ ఎక్స్ యూజ్ చేస్తున్నాను, అందుకనే టెలిగ్రామ్ అయితే డిఫరెంట్ యూజర్ ఉన్నది. అండ్ చెర్రీ స్వాప్ సెకండ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, ఫటాఫట్ అయితే జాయిన్ అవుతాను. దీనిలో కూడా జాయిన్ అవ్వండి, అండ్ దాంట్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. టూ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. యాక్టివిటీ 1 అయితే కంప్లీట్ అయితే అవుతుంది. నెక్స్ట్ యాక్టివిటీ 2 ఉన్నది. యాక్టివిటీ 1లో వచ్చేసి రివార్డ్ 0.2 ప్లస్ 2000 యూజర్స్కే, సారీ 2000 యూజర్స్కే. యాక్టివిటీ 1 కూడా సేమ్ ఇంతే ఉంటుంది. ఫస్ట్ టాప్ 10,000 యూజర్స్కి 75 చీ ఇస్తుంది యాక్టివిటీ 1లో. యాక్టివిటీ 2లో 0.21 కూడా ఇస్తుంది. ఇప్పుడైతే ఏం చేయాలి అంటే నెక్స్ట్ యాక్టివిటీ చూడండి. యాక్టివిటీ 2లో ఆల్రెడీ నేను యాక్టివిటీ 2కి సంబంధించిన అలాంటిది ఒకటి హెడ్అప్ అయితే చెప్పాను. యాక్టివిటీ 2లో మెటామాస్క్ అయితే కావాలి మనకి యాక్టివిటీ 2 చేసేయడానికి. యాక్టివిటీ 2లో చేసేయండి, ఫస్ట్ మెటామాస్క్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ నేనైతే మెటామాస్క్ ఓపెన్ చేస్తున్నాను. మెటామాస్క్ అయితే ఓపెన్ చేయండి. ప్రీవియస్ వీడియో చూడండి, మెటామాస్క్ అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో ఎలా చేసుకోవాలో అయితే ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి వెళ్ళండి చెక్ చేయండి. నేను మెటామాస్క్ ఓపెన్ చేసేసి 4th అకౌంట్ కూడా క్రియేట్ చేసుకున్నాను. ఇంతకుముందు వీడియోలో నేను 3 అకౌంట్స్ క్రియేట్ చేశాను. ఆల్రెడీ దాంట్లో బోనస్ కూడా వచ్చింది. మళ్ళీ కూడా బోనస్ తీసుకునే ట్రిక్ అయితే నేను చెప్తాను, డెఫినెట్గా టెలిగ్రామ్లోనే చెప్తాను. ఈరోజు ఈ వీడియో పబ్లిష్ అయిన తర్వాత నెక్స్ట్ అన్లిమిటెడ్ అకౌంట్స్కి బోనస్ ఎలా తీసుకోవాలి, అన్లిమిటెడ్ స్టేకింగ్ ఎలా చేయాలో చెప్తాను. అలా నేను వీడియోలో చెప్పాను, కొందరికి అది అర్థం కాలేదు, పూర్తిగా మళ్ళీ అయితే టెలిగ్రామ్లో చెప్తాను, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ LEMD టోకెన్స్ అయితే ఫస్ట్ అయితే చూడండి. స్టేకింగ్ జరుగుతుంది, మైనింగ్ జరుగుతుంది, కానీ ఎవరు క్లెయిమ్ చేయద్దు. ఇప్పుడు నేను చెప్పేదాకా క్లెయిమ్ చేయద్దు. ఫస్ట్ టెలిగ్రామ్లో మీరు యాక్టివ్ ఉండండి, ఎందుకంటే నేను ఎప్పుడు క్లెయిమ్ చేయాలో, ఎప్పుడు దానికి సంబంధించిన ప్రాసెస్ అది, ఎప్పుడు ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలో నేను చెప్తాను. టెలిగ్రామ్లో వెళ్ళండి, జాయిన్ అవ్వండి. ఇప్పుడైతే మీరు LEMD కూడా ఇక్కడ యాడ్ టోకెన్స్ అని ఉంటుంది, LEMD కూడా యాడ్ చేసుకోండి. కొందరైతే యాడ్ చేసుకోలేదు, నిన్న వీడియో చేసి చూసిన వాళ్ళు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోకుండా ఏం కాదు, కానీ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం క్లెయిమ్ చేస్తే అక్కడ డైరెక్ట్ యాడ్ అయిపోతాయి. ఇప్పుడైతే ఏం లేదు, 4th వాలెట్లో క్రియేట్ నీ 4th అకౌంట్ క్రియేట్ చేసి దీనిలో బోనస్ తీసుకొని ఈ బోనస్ని నేనైతే చెర్రీ స్వాప్లో మన స్వాప్ ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు OKX ఎక్స్చేంజ్ అయితే ఓపెన్ చేయండి. OKX ఎక్స్చేంజ్ అయితే లింక్ అయితే నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో ఇచ్చాను, ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. మీరు లేదంటే నేను గిట్ ల్యాబ్లో ఎలా ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని బోనస్ ఎలా క్లెయిమ్ అయితే OKT ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఆ విధంగా కూడా క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. లేదంటే OKX అయితే ఈ విధంగా OKX అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. లేని వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఉన్నవాళ్ళు కూడా ఇంకొక అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఒక ఎవరీ అకౌంట్కి ఎవరీ 24 అవర్స్కి ఒకసారి బోనస్ అయితే ఇస్తుంది, అందుకోసం అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఈ అకౌంట్ కూడా నేను 100 OKT అయితే క్లెయిమ్ చేసుకున్నాను. ఫాసెట్లోకి వెళ్ళి మనం ఆల్రెడీ ఒడివిలో చెప్పినట్టే ఫాసెట్లోకి వెళ్ళి క్లెయిమ్ చేసుకొని న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఈ అకౌంట్కి అయితే నేను 100 OKT అయితే క్లెయిమ్ చేసుకుంటాను. క్లెయిమ్ అయితే చేసుకోండి, కన్ఫామ్ కొట్టేయండి. దీనికైతే మనీ OKT అయితే 100 OKT అయితే యాడ్ అయిపోతే యాడ్ అయిపోయినాయి, చూసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నెక్స్ట్ బ్రౌజర్లోకి వెళ్ళండి. బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేసేయండి. LEMD ఓపెన్ అవుతుంది మీకు కూడా. అందరు ఏం చేస్తున్నారంటే, అంటే వేరే యూట్యూబ్లో వీడియో చూసాను, అందరూ క్వీ బ్రౌజర్లో చేస్తున్నారు. క్వీ బ్రౌజర్లో చేస్తే మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటుంది వాలెట్ కనెక్ట్ చేయడం అయినా అంత. అందుకనే నేను మెటామాస్క్ డైరెక్ట్ అప్లికేషన్ అయితే యూజ్ చేసి చెప్తున్నాను. ఇప్పుడైతే ఏం లేదు, చెర్రీస్ యాప్కి సంబంధించిన లింక్ అయితే నేను ఇస్తాను మీకు, అదైతే ఓపెన్ చేసుకోండి. ఓ లింక్ అయితే మళ్ళీ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయండి. డి యాప్లు అని అనుకోవచ్చు, ఇదైతే అనుకోవచ్చు. దీన్ని ఒంటో వాలెట్లో కూడా చేసుకోవచ్చు, ఒంటో వాలెట్లో కూడా చేసుకునే వారు అయితే చేసుకోండి.
మెటామాస్క్ అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి మెటామాస్క్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడైతే చెరీ స్వాప్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 100 గెట్ 100 ఓకేటి అని ఉంది టెస్ట్ నెట్కి. కానీ వాళ్ళని ట్విట్టర్లో ఫాలో అవ్వాలి, మెసేజ్ చేయాలి. మళ్ళీ మన మెసేజ్ చూసి మనకి 100 ఓకేటి పంపాలంటే చాలా టైం పడుతుంది. అందుకోసం నేనైతే డైరెక్ట్గా ఇప్పుడైతే మెటామాస్క్ అయితే కనెక్ట్ చేసేయండి. ఫటాఫట్ అయితే కనెక్ట్ చేసేస్తాను. దీనికైతే కనెక్ట్ చేసుకోండి, స్విచ్ నెట్వర్క్లోకి వెళ్ళి సింపుల్గా కనెక్ట్ చేసుకోవచ్చు. చేసేసాను. చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఓకేటి అయితే పెట్టి ఉంది. ఇప్పటి నుండి అయితే ప్రాసెస్ కరెక్ట్గా వినండి. ఫస్ట్ స్టెప్, సెకండ్ యాక్టివిటీలో ఫస్ట్ స్టెప్ ఇది. ఫస్ట్ అయితే ఎక్స్చేంజ్ చేయాలి. ఎక్స్చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఓకేటి పెట్టుంది. ఓకేటి టు సిహెచ్ఈ, సిహెచ్ఈ నుంచి మనం ఎక్స్చేంజ్ చేయాలి. ఎంత ఎక్స్చేంజ్ చేయాలంటే అక్కడ 100 ఉంది, 100 ఎక్స్చేంజ్ చేయద్దు. ఎందుకంటే మనం దీంట్లో ఎక్స్చేంజ్ చేయాలి, లిక్విడిటీ ప్రొవైడ్ చేయాలి, ఫార్మింగ్ కూడా చేయాలి. అందుకోసం కేవలం 50 ఓకేటి అయితే మనం స్వాప్ చేసేయండి. ఓకేటి టు సిహెచ్ఈ స్వాప్ అయితే చేసేయండి. నేను చేసేస్తాను. ఇక్కడ ఓకేటి టు సిహెచ్ఈ అయితే స్వాప్ అవుతుంది. స్వాప్ చేసేయండి, కన్ఫర్మ్ కొట్టేయండి. కన్ఫర్మ్ కొట్టేసిన తర్వాత కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. కన్ఫర్మ్ అయిన తర్వాత ట్రాన్సాక్షన్ అయితే ఇప్పుడు ఓకేటి టు 50 ఓకేటి టోకెన్స్ అనేది సిహెచ్ఈకి అయితే కన్వర్ట్ అయితే అయిపోయాయి. సిహెచ్ఈ టోకెన్స్ అయితే మీ సిహెచ్ఈ టోకెన్ వాల్యూ అయితే ఎగ్జాక్ట్ ప్రిడిక్ట్ చేయకండి. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సిహెచ్ఈ టోకెన్ వాల్యూ అయితే తర్వాత చెప్తాను. ఇప్పుడైతే ఎక్స్చేంజ్ అయితే అయిపోయింది. ఎక్స్చేంజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పైన లిక్విడిటీ అని ఉంది, లిక్విడిటీలోకి వెళ్ళండి. యాడ్ లిక్విడిటీ అని ఉందిగా, యాడ్ లిక్విడిటీ మీద ట్యాప్ చేయండి. మనం ఎక్స్చేంజ్ అండ్ లిక్విడిటీ అండ్ ఫార్మింగ్ అయితే చేయాలి. దీంట్లో ఫస్ట్ లిక్విడిటీ అయితే ప్రొవైడ్ చేయాలి. లిక్విడిటీ ప్రొవైడ్ చేయాలంటే ఇక్కడ ఒకటి 40 పెట్టండి. 40 పెట్టేసి కింద చీ పెట్టండి. సిహెచ్ఈ టోకెన్స్, చెరీ టోకెన్స్ అయితే పెట్టండి. 724 చెరీ టోకెన్స్ అయితే వస్తాయి. దాన్ని కూడా లిక్విడిటీ ఎల్పీ అయితే ప్రొవైడ్ చేయండి. ఎల్పీ అయితే ప్రొవైడ్ చేస్తాను. లిక్విడిటీ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లిక్విడిటీ పూల్ అయితే ప్రొవైడ్ చేశాను. ఎల్పీ అయితే ప్రొవైడ్ చేశాను. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఇది కూడా అయిపోయింది. ఇది ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ ఈ ప్రాసెస్ అయిపోయినా కూడా అయిపోయిన తర్వాత చేయొచ్చు. ఈ ప్రాసెస్ ఫస్ట్ ఈ ప్రాసెస్ చేయండి. ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మళ్ళీ ఆర్టికల్ ఇచ్చాను కదా, చెరీ స్వాప్కి సంబంధించిన ఆర్టికల్. లేదంటే నేను టెలిగ్రామ్లో కూడా గూగుల్ ఫామ్ ఇస్తాను. టాస్క్ 2 కిందికి వెళ్తే ఫిల్అవుట్ టు రిసీవ్ రివార్డ్స్ అని ఉంది. ఇలాంటి గూగుల్ ఫామ్ ఉంటుంది. గూగుల్ ఫామ్ అనుకోవచ్చు, ఏదో ఫామ్ అనుకో. ఇది ఒక ఫామ్ అయితే ఉంటుంది. ఫామ్ ఫిల్అప్ చేయాలి. లిక్విడిటీ ప్రొవైడ్ చేసినాక చేయొచ్చు, లేదంటే ఫార్మింగ్ టోటల్ ఫార్మింగ్ చేసినా కూడా మీరు ఈ ఫామ్ అయితే ఫిల్అప్ చేయొచ్చు. ఇదైతే నేను చేస్తాను. టోటల్ ప్రాసెస్ చేసినా కూడా ప్రొవైడ్ చేయొచ్చు, లేదంటే లిక్విడిటీ కంప్లీట్ అయినా కూడా ప్రొవైడ్ చేయండి. ఇక్కడ అడ్రస్ అయితే ఇక్కడ నుంచి ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ లిక్విడిటీ పైన అడ్రస్ కనబడుతుంది. ఈ అడ్రస్ ఇవ్వండి. ఎందుకంటే మన మెయిన్ అడ్రస్ డిఫరెంట్ ఉంటుంది, యాక్టివ్ అకౌంట్ నా అకౌంట్ ఫోన్లో ఉన్న అడ్రస్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉన్న మనం లిక్విడిటీ ప్రొవైడ్ చేసిన అడ్రస్ డిఫరెంట్ ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి డిఫరెంట్ కంపారిజన్ చేసుకొని చూడండి. మెటామాస్క్లో అయితే సేమ్ ఉంటే సేమ్ ఉంటుంది, కొందరికి అయితే డిఫరెంట్ ఉంటుంది. నాకైతే డిఫరెంట్ ఉన్నది ఈ అడ్రస్ అయితే ఉన్నదిగా. మనం పైన లిక్విడిటీ పైన అడ్రస్ చూపిస్తుంది. ఈ అడ్రస్ని అయితే ఓకే లింక్ను ఓపెన్ చేసేసి ఈ అడ్రస్ చూపిస్తుంది. ఈ తిరిగాం అడ్రస్. ఈ అడ్రస్ని ఏం చేయాలంటే ఫామ్లో అయితే ప్రొవైడ్ చేయాలి. నేను ఫామ్లోకి వెళ్తాను, ఫస్ట్ అడ్రస్ ఇస్తాను. అడ్రస్ ఇచ్చేయండి. అడ్రస్ ఇచ్చేస్తాను. తర్వాత ఏదైతే యాక్టివిటీ 1 చేసిన ట్విట్టర్ అకౌంట్ ఉంది, ఆ ట్విట్టర్ అకౌంట్ అయితే అన్ని ట్విట్టర్ అకౌంట్ అయినా టెలిగ్రామ్ అయినా ఎడ్రేట్ ఇచ్చేసి ఇచ్చేయండి. నేను ఇచ్చేస్తాను. దీనికి సంబంధించి ఇచ్చేసి కింద ఒక మనం సజెషన్స్ అయితే ఇవ్వాలి. లేదంటే అది ఆప్షనల్, ఇవైతే వదిలేయండి. ఇక్కడ ఇచ్చేసాను. ఇక్కడ ఇఫ్ ఎనీ కామెంట్ సజెషన్స్ అంటే ఏమోటి ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటుంది, ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చాను. నేనైతే ఏమి ఇస్తానంటే టెస్ట్నెట్ వ్యాలెట్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది, మెయిన్ నెట్ వ్యాలెట్ కూడా ఇంతకన్నా బెస్ట్ ఉంటుంది అని నేనైతే ఇస్తాను. మీరు కూడా ఇదే విధంగా ఇస్తే ఇవ్వండి. లేదంటే సిహెచ్ఈ టోకెన్ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్, అది ఏదో ఒక కామెంట్ అయితే ఇచ్చాను మీ ఫీడ్బ్యాక్. లేదంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు టెస్ట్నెట్ క్లెయిమ్ చేసుకోవడం, ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఆ ఎర్రర్ కూడా ఇచ్చేయండి. వాళ్ళు సబ్మిట్ అయితే తీసుకుంటారు మీరేమి ఇచ్చినా కానీ. ఎందుకంటే ఆప్షనల్ టాస్క్, ఎంత మెయిన్ అయితే ఏం కాదు. నేనైతే ఇక టెస్ట్ నెట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ బెటర్, వీ హోప్ మెయిన్ నెట్ వాలెట్ ఈస్ మోర్ దెన్ ఇట్ అని అయితే ఇచ్చేస్తాను. ఏ విధంగా ఇచ్చేసి సబ్మిట్ కొట్టేది. సబ్మిట్ కొట్టేస్తే కరెక్ట్ ఇవ్వండి డీటెయిల్స్. ఈ ఒక్క గూగుల్ ఫామే మనం ఇంత ముందాక చేసిన ప్రాసెస్ని అయితే మెయింటైన్ ఉంటుంది. విధంగా గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసేసాం. గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ టు మెటామాస్క్ వచ్చేయండి. మెటామాస్క్ వచ్చేసిన తర్వాత లిక్విడిటీ అండ్ ఎక్స్చేంజ్ చేసినాం. వాలెట్లోకి వచ్చేయండి. వాలెట్లోకి అయితే ఇక్కడ టోకెన్స్ అయితే లిక్విడిటీకి అయితే వెళ్ళలేదు. నేనైతే మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. ఇక్కడ అప్రూవ్ అయితే కాలేదు. కానీ మీరు చేయండి, కరెక్ట్గా చెక్ చేసుకోండి. లిక్విడిటీ అయితే ఎల్పీ అయితే మనం కరెక్ట్గా ప్రొవైడ్ అయితే చేయాలి. ఇక్కడైతే గూగుల్ ఫామ్ అయితే కానీ ఫిల్అప్ చేసేస్తాను. ఇక్కడ అడ్రస్ కూడా చూసుకోవచ్చు, డిఫరెంట్ ఉంటుంది. నా అడ్రస్ అండ్ ఇక్కడ అడ్రస్ అయితే
కరెక్ట్ అడ్రస్ అయితే మీరు ఎల్పీలో ఎల్పీ అంటే లిక్విడిటీ ప్రొవైడ్ చేసినప్పుడు ఏ అడ్రస్ ఉంటుందో అక్కడ పైన చూపించే అడ్రస్ అదే అడ్రస్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదే అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వండి, అయితే ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం ఫార్మింగ్ కూడా చేయాలి. చెరీ స్వాప్లో ఫార్మింగ్ చేయాలి. బ్రౌజర్లోకి వచ్చేసాను. బ్రౌజర్లోకి వచ్చేసి చెరీ స్వాప్ అయితే లింక్ ఉందో డిఐ బ్రౌజర్ లింక్ అదైతే ఓపెన్ చేశాను. అక్కడ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత లిక్విడిటీ కూడా ప్రొవైడ్ చేశాము. లిక్విడిటీ అయితే ప్రొవైడ్ చేశాను. లిక్విడిటీ ప్రొవైడ్ చేసిన తర్వాత మనకి లిక్విడ్ అయితే ప్రొవైడ్ చేశాను. లిక్విడిటీ ప్రొవైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫార్మింగ్ చేయాలి. ఇక్కడ 3 లైన్స్ ఉంది కదా, 3 లైన్స్లోకి వెళ్ళండి. 3 లైన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫార్మ్స్ అని ఉంటుంది, ఫార్మ్స్లోకి వెళ్ళండి. ఇప్పుడైతే మనం స్టేకింగ్ చేయాలి. స్టేకింగ్ అన్న ఫార్మింగ్ అన్న ఫార్మింగ్ చేయాలన్నా అన్న ఒకటే G2 OKT అని ఉంటుంది. CH2 OKT LP అయితే ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే మనం ఫార్మింగ్ చేయాలి అంటే స్టేకింగ్ అయితే చేయాలి. ఇక్కడ స్టేక్ చేయాలంటే కొంచెం ఫీజు తీసుకుంటుంది. ఫస్ట్ అయితే ఫీజ్ ఇచ్చేయండి. $0.3 ఫీజ్ అయితే ఉన్నది. మనం ఫీజు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒకటి నుంచే కట్ అవుతుంది. అందుకని నేను 50+40 తర్వాత పోతే తర్వాత 9 OKT అయితే ఉంటుంది కాబట్టి అందుకోసం ఫీజు కోసం అయితే 9 OKT అయితే ఇక్కడ సేవ్ చేశాను. ఇప్పుడైతే నేను అప్రూవ్ హార్వెస్ట్ అప్రూవ్ చేస్తాను. ఇక్కడ టోటల్గా మ్యాక్సిమం పెట్టేసి ఇక్కడ అప్రూవ్ అయితే చేసేయండి. అప్రూవ్ అయిపోయింది. అప్రూవ్ అయిన తర్వాత చూసుకోవచ్చు CHE ఎన్ అవుతుంది. ఎంత CHE ఎన్ అవుతాయి అంత మనకి రివార్డ్స్ అయితే వస్తాయి. అందుకోసం ఈ విధంగా ప్రాసెస్ అయితే చేయండి. మీకు అర్థమైంది అనుకుంటాను నేను చెప్పిన ప్రాసెస్. ఏం లేదు, ఫస్ట్ ఎక్స్చేంజ్ చేయాలి, తర్వాత ఎల్పీ లిక్విడిటీ అయితే ప్రొవైడ్ చేయాలి, తర్వాత ఫార్మింగ్ చేయాలి. ఫార్మింగ్ చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎక్స్ట్రా 9 to 8 టోకెన్స్ అయితే ఒకటి అయితే మన వాలెట్లో ఉంటాయి చూసుకోవచ్చు. ఇక్కడ నాకు 0.9 ఉన్నది. అంతే నేను దీనిలో పూల్ కూడా చేశాను. ఆ పూల్ ఎలా చేయాలో మాత్రం నేను టెలిగ్రామ్లో చెప్తాను. అది మెయిన్ ప్రాసెస్ ఏం కాదు, పూల్ చేయడం, పూల్ ఇక్కడ ఫార్మింగ్ చేయడం అండ్ లిక్విడిటీ అండ్ ఎక్స్చేంజెస్ మెయిన్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ పూల్స్ అని ఉంది కదా, పూల్స్లో మిగిలిన 8 టోకెన్స్ ఏ 9 టోకెన్స్ ఒకటి అయితే మిగులుతాయి. ఆ మిగిలిన టోకెన్స్ అయితే పూల్స్లో పెట్టాలి. అది ఎలా పెట్టాలో అనేది టెలిగ్రామ్లో అయితే చెప్తాను. ఇప్పుడైతే యాక్టివిటీ 1 చేసేసాము. యాక్టివిటీ 2లో ఎక్స్చేంజ్ అండ్ లిక్విడిటీ అండ్ ఫార్మింగ్ కూడా ప్రొవైడ్ చేసాము. ఈ 3 చేసేసాము. 3 చేసిన తర్వాత గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసాం. ఈ 3 చేసిన తర్వాత గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయొచ్చు, లేదంటే ముందు కూడా ఫిల్అప్ అయితే చేయొచ్చు. ఏదో విధంగా అయితే ఫిల్అప్ చేయండి, ఎందుకంటే అన్నింటి మీద ఒకటేసారి అడ్రస్ ఇస్తున్నాగా. 3 చేసిన తర్వాత గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి. నేను వీడియోలో అయితే ముందు ప్రొవైడ్ చేశాను, మీరు ఎప్పుడైనా ప్రొవైడ్ చేసుకోవచ్చు, చేయండి. ఈ విధంగా చేసేయండి. యాక్టివిటీ 1 అయితే ఇది, యాక్టివిటీ 2 అయితే ఇది. ఇవైతే 16th రోజు అయితే ఎండ్ అయిపోతుంది. మెయిన్ ఇట్ వాలెట్ అయితే ఈ మంత్ ఎండ్లో లాంచ్ అవుతుంది. లాంచ్ అయిన తర్వాత అప్పుడు మనకి చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఒకే ఎక్స్ చైన్ నుంచి ఇంకా చాలా అంటే చాలా ప్రాజెక్ట్స్ వస్తాయి. ఎక్స్క్లూజివ్ NFT ఉన్నది, ప్లస్ ఇంకొకటి టోకెన్ సెండ్ చేసుకునే ప్రాసెస్ కూడా ఉన్నది. ఆ టోటల్ వీడియోస్ అయితే ఈరోజు ఆ రేపు అయితే ప్రొవైడ్ చేస్తాను, ఎందుకంటే NFT ఉన్నది. NFT వాల్యూ అయితే $2,200 వరకు అయితే ఉంటుంది. ఇప్పుడైతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉంటే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేడో. డోంట్ బి దిలు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్.